శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా చూసుకునేటప్పుడు స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఉగాది తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఇక్కడ స్వాతి నక్షత్రం అంటే నక్షత్రాధిపతి ఇక్కడ రాహు అయి ఉన్నాడు. ఉన్నది స్వాతి నక్షత్రం మనం చూస్తుంటే ఆల్మోస్ట్ మనకు తులారాశిలో అంటే శుక్రుడు యొక్క ఇంట్లో మనకు బాగా కనిపిస్తారన్నమాట. శుక్రుడు యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు ప్లస్ రాహు యొక్క కాంబినేషన్లో జరుగుతుంది. అయితే ఈ స్వాతి నక్షత్రం తులారాశి వారికి ఈ గ్రహ ప్రభావం ఆ నక్షత్రాధిపతి వాళ్ళకి సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండే గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుంది అని చూసేసరికి మనకు భాగ్యంలో రాహు కనిపిస్తున్నాడు. వీళ్ళకి భాగ్యస్థానం 9 రాహు ఇప్పుడు ప్రస్థానంలో ఉన్నాడు, సెప్టెంబర్ వరకు ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకుంటే తృతీయ స్థానంలో గురుడు, చతుర్థంలో శని కనిపిస్తున్నాడు. అయితే చతుర్థంలో శని కేంద్రాధిపత్యం ఉంది కాబట్టి, సశిమహాపురుషి యోగం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ స్వాతి నక్షత్రం వాళ్ళ మీద, అది రాహు నక్షత్రం మీద వాళ్ళకైతే డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది బాగా కనబడుతుంది. కాబట్టి ఆ సశిమహాపురుషి యోగం యొక్క ఫలం అనేది వీళ్ళకు దొరికే అవకాశం స్వాతి నక్షత్రం వాళ్ళకి కనిపిస్తుందన్నమాట. అలాగే మనకి ఏంటి కనబడితే 3 ఉన్న గురుడు స్వాభావికంగా మనం చూసుకుంటే పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడాను మనకి వీటికంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ 3 ఉన్న కేతు, భాగ్యంలో ఉన్న రాహు, ఇవి రెండింటి యొక్క ప్రభావం మాత్రం నక్షత్రం మీద చాలా బాగా కనిపిస్తుందన్నమాట. భాగ్యంలో ఉన్న రాహు ఎప్పుడైతే సెప్టెంబర్ తర్వాత మనకు వృషభంలోకి ప్రవేశిస్తాడో అక్కడ నుండి కొంత ఫలితాన్ని పాజిటివ్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నక్షత్రాధిపతి రాహు అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన విధానం కొత్త సంవత్సరంలో పూర్తిగా అంటే ఒక మాయా ప్రపంచంలో ఉంటూ మాయా ఆలోచనతో ఉంటూ హైప్స్కి వెళ్తూ తర్వాత ఒక మంచి ప్లానింగ్ డిజైనింగ్ అంతా హైలైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళక చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం బాగానే కనిపిస్తుందని చెప్తామన్నమాట. అయితే ఈ నక్షత్రంలో ఉన్న విశేషత ఏంటంటే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, రాహు యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద బాగా కనిపిస్తుంది. కాబట్టి నక్షత్రంలో వాళ్ళకి ఈ రాహుకి సంబంధించి కొన్ని ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, రాహు గాయత్రి మంత్రం అనుకోండి, రాహుకాల్లో దీపారాధన చేయడం కానీ ఇటువంటి కొన్ని ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఏంటంటే కొన్ని ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రాహు నక్షత్రాధిపతి రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు ఒక్కొక్కసారి 3 ఉన్నప్పుడు, 6 ఉన్నప్పుడు, 11 ఉన్నప్పుడు ఆయన వాళ్ళ జాతకంలోని యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గోచార రీత్యా తీసుకున్నప్పుడు 3, 6, 11 స్థానంలో ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే 9th రాహు ఉన్నాడు కాబట్టి భాగ్యం, భాగ్యం అంటే తండ్రి గారి యొక్క స్థితి, భాగ్యం అంటే చదువు విషయం మాట్లాడేది, భాగ్యం అంటే లక్. ఈ లక్ అనేది వీరికి ఇవ్వాల్సిన లక్ ఏంటంటే ఆల్మోస్ట్ చేతికి వస్తున్నట్టుగా వచ్చి అది మళ్ళీ మిస్ఫైర్ అయినట్టుగా జరుగుతుంటమాట. అంచేత ఆల్మోస్ట్ చేతికి వచ్చి మిస్ఫైర్ అవుతుంది కాబట్టి దీన్ని అధిగమించడం చేసే ప్రయత్నంలో మార్గంగా కొంత సంకట విమోచనం జరుగుతున్నట్టుగా దుర్గా అమ్మవారి యొక్క పారాయణం కానీ, లేదా దుర్గామ్మ సప్తశతి పారాయణం చేసుకోవడం కానీ, లేదా దుర్గామ్మవారి యొక్క పూజ చేసుకుంటుండడం కానీ, నిత్యం అమ్మవారి యొక్క మూలమంత్రం చదువుకోవడం కానీ ఇటువంటి చేయడం వల్ల ఈ భాగ్యస్థానంలో ఉన్న రాహు యొక్క ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద పడకుండా అది లక్ అనేది కొంచెం ఫేవర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేది స్వాతి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు, ఇప్పుడే కాదు ఈ సంవత్సరమే కాక ఈ సంవత్సరంలో 9th ఉన్నాడు రాహు, తర్వాత 8th అండ్ సెప్టెంబర్ తర్వాత ఏదైనా రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద సంపూర్ణంగా కనబడుతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రక్రియలు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విజయదశ కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడతారు. పీజీ చదివే వాళ్ళు, తర్వాతగా ఎంఎస్ చేసేవాళ్ళు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. బ్యాలెన్స్గా ఉంటారు, వ్యవహారం అంతా బ్యాలెన్స్ ఉండడం ఈ సంవత్సరం అంతా మంచి సక్సెస్ఫుల్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు ప్రత్యేకించి వ్యాపార వ్యవహారాల్లో చూసుకున్నప్పుడు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని చూసుకున్నప్పుడు వాళ్ళు చేసే కొన్ని యాక్టివిటీస్ వలన కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నష్టం అనేది ఈ సంవత్సరం పూర్తిగా కనబడే అవకాశం ఉంటుంది వ్యాపారస్తుల వాళ్ళందరికీ. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, తర్వాత వైన్ షాప్స్, ఇటువంటివన్నీ ఆటోమొబైల్స్, ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభదాయకంగానే ఉంటుంది. కానీ ఒక స్పెసిఫిక్గా వ్యాపారమే టర్న్ ఓవర్లోకి వచ్చినప్పుడు మాత్రం ఇయర్ ఎండింగ్ కల్లా కొంత నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. ఎందుకంటే రాహు అష్టంలోకి వస్తాడు, మళ్ళాను వచ్చినప్పుడు కొంత నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం మీద చూపించే అవకాశం ఉంది. ఇక్కడ నష్టం అంటే వచ్చిన లాభాల నుండి ఖర్చు పెట్టడం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆర్థికంగా బలం పెరిగినప్పుడు అష్టంలో రాహు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయుష్ మీద చూపిస్తాడు కాబట్టి ఆరోగ్యం మీద చూపిస్తాడు. సో ఎప్పుడైతే ఆరోగ్యం మీద చూపిస్తాడో కొంతవరకు దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టడము ఈ సంవత్సరం అంతా మెడికల్ ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. నిర్ణయం జాగ్రత్త తీసుకోండి, నిదానంగా చేయండి. ఇంతకుముందు సంపాదించింది కానీ ఉంటే ఈ ఏడాది మాత్రం కొంచెం స్లోగా వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అలాగే న్యూ వెంచర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే అది స్టార్టింగ్ ఫస్ట్ 6 చేయడం ప్రయత్నం చేయండి. సెకండ్ హాఫ్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం బాగా ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసుకుంటానండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ.
శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.